Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేనకు షాక్. పార్టీకి సీనియర్ నేత రాజీనామా. తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాదాస్ గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒకరికి మినహా ఎవరికీ విలువ లేకుండా పోయిందని గంగాధరం ఆరోపించారు. అంతేకాదు అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కష్టపడే వారికి గుర్తింపు లేదని ఆరోపించారు. ఈ మేరకు మాదాసు గంగాధరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. పార్టీలో సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడం లేదని మాదాసు గంగాధరం లేఖలో వాపోయారు. ఒకరికి మినహా పార్టీలో మిగతా ఎవరికి విలువ ఇవ్వట్లేదని అన్నారు. పార్టీలో నాదండ్ల మనోహర్ కు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని మిగతా వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడేళ్ల క్రితం పార్టీలో చేరినట్లు గంగాధరం గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. జనసేన పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ అసలు ఫోకస్ పెట్టలేదని గంగాధరం ఆరోపించారు. పార్టీ కమిటీలు కూడా సరిగా లేవన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన గాజుబాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కష్టకాలంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందన్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి స్పష్టమైన హామీ తీసుకోలేదని పేర్కొన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకుండా వ్యవహరిస్తే తన లాంటి వాళ్లు మీతో కలిసి పనిచేయడం కష్టమని పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనసేన ఓ రాజకీయ పార్టీగా పనిచేయడం లేదని అన్నారు. పార్టీలో ఒకరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 5 రోజుల్లో తిరుపతి ఉప ఎన్నిక జరగనుండగా ఇంతలో జనసేన సీనియర్ నేత పార్టీ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జనసేనకు రాజీనామా చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తానని చెప్పిన వ్యక్తి మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ఆయన నిలకడలేమిని ఎత్తుచూపుతోందని లక్ష్మీనారాయణ అప్పట్లో విమర్శించారు.